ఆకలేసినోడికి అన్నం పెట్టగలిగిన వాణ్ణి దాత అంటారు. ఆకలేసిన ప్రతిసారి ఇంకెవరిని అడుక్కోకుండా తనకు తనగానే ఉత్పత్తి చేసుకునే కెపాసిటీని కల్పించగలిగిన వాణ్ణి ప్రదాత అంటారు, నాయకుడు అంటారు. గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందండి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క కంపెనీ అన్న వచ్చిందా? ఉద్యోగాలు కల్పన జరిగిందా? ఉద్యోగాలు కల్పించకపోగా కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పంపించారు. గల్లా జయదేవర్ కంపెనీని ఎట్లా పరుగులు తీపించారు? లుల్లు కంపెనీని పెట్టుబడులు పెట్టకుండా ఎలా చేయగలిగారు? ఇలా ఎన్ని ఒక్క మల్టీనేషనల్ కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టిందా గత 5 సంవత్సరాల కాలంలో? ఉద్యోగాలు ఏవి అంటే వాలంటీర్ ఉద్యోగాలని ఉద్యోగాలని చెప్పారు. వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత? 5000. ఎలా ఇచ్చారో తెలుసా? 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉంటాడు, 10 ఇంటి నుంచి 100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తారు. 50 ఇళ్ళ నుంచి 100 రూపాయలు చెప్పున 5000 రూపాయలు చెత్త పన్ను వసూలు చేసి అదే వాలంటీర్ జీతం అని వాలంటీర్ చేపలో పెట్టేవాళ్ళు. 5000 నుంచి రూపాయి పెరగలే. పైగా ఆ ఉద్యోగాలన్నా పర్మనెంట్కి ఉంచారా? లేదు. ఎలక్షన్స్ రాగానే నువ్వు మా పార్టీకి ప్రచారం చేయాలి, ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేయమని రాజీనామా చేపించారు. రోడ్డును పడేశారు వాళ్ళని. వైసీపీ వాళ్ళు వాలంటీర్ని రోడ్డును పడేశారు. ఆ రోజు సొంత ఊళ్ళో ఉద్యోగం చేసుకోవచ్చు, ఎంతో కొంత గవర్నమెంటు 5000 ఇవాళ ఇచ్చినా రేపు పెంచుతారు, పర్మనెంట్ చేస్తారు, మాకు గ్యారంటీ దొరుకుతుంది అని జగనని నమ్ముకొని వాలంటీర్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు రోడ్డును పడ్డారు. అది గతంలో జరిగిన పరిస్థితి. ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? నారా లోకేష్ గారు 24వ తారీఖు అమెరికా పోయారు. రోజుకి తండ్రికి తగ్గ తనయిలాగా చంద్రబాబు నాయుడు గారి పేరు రోజుకి 18 గంటలు పనిచేస్తారండి. 18 గంటలు లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు తీసుకురావటం కోసం. తొక్కని గడపలేదు, కలవని ఇండస్ట్రియలిస్ట్ లేడు. ఎవరు అవకాశం వస్తే, ఎవరు అపాయింట్మెంట్ ఇస్తే, ఎవరితో కలిసి అవకాశం ఉంటే వాళ్ళతో కలిసి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ గారితో, యాపిల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా సుబ్రహ్మణ్యం గారితోటి, అడోక్ సీఈఓ శాంత నారాయణ గారితోటి, ఇలా అనేక మందితోటి, ప్రత్యేకించి మన తెలుగు మూలాలు ఉన్న వాళ్ళతోటి, భారతీయ మూలాలు ఉన్నతోటి సెంటిమెంటల్గా కనెక్ట్ చేసుకోగలం, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురాగలం అన్న వాళ్ళతోటి ప్రత్యేకించి భేటీ అవుతున్నారు. టెస్లా అంతర్జాతీయంగా ఎలక్ట్రికల్ రంగంలో 1 స్థానంలో ఉంది, అలా వాళ్ళతో భేటీ అయ్యారు. రండి మా అనంతపురంలో పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్నారు. రోజుకి వాళ్ళు ఎంతమంది అపాయింట్మెంట్ ఇస్తే అంతమందితో కలిసి మళ్ళీ తర్వాత రోజు ఎవరితో అపాయింట్మెంట్ ఉన్నాయో చెక్ చేసుకొని వాళ్ళకి ఏ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ పెట్టుబడుల కోసం అడగాలి, వాళ్ళేం అడగొచ్చు, మనమేం చెప్పవచ్చు అనేది ఎక్సైజ్ చేసి నిద్రాహారాలు మాని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావడం కోసం లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నం ఒకసారి చూడండి. గతంలో కూడా ఒక ఐటీ శాఖ మంత్రి వైసీపీ అయ్యాలని ఉండేవాడు, గుడివాడ అమర్నాథ్. బిజినెస్ మీటింగ్ జరుగుతుంది, మీరు ఎందుకు పోలేదు, కంపెనీని రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు కదా వెళ్ళి అంటే, అక్కడ చలి ఎక్కువ, ఇప్పుడు చలి కాలం నడుస్తుంది అక్కడ, ఆ చలి నాకు పడదు అందుకని పోలేకపోయానని చెప్పాడు. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా, ఎన్నోళ్ళు దాదాపు 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు ఉంటారు. ఇది రీజనా? వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ మీట్ పెట్టారు, ఇండస్ట్రీ మీట్ అని చెప్పేసి బిజినెస్ మీట్ అని పెట్టారు. ఎవరు దాంట్లో పాల్గొన్న వాళ్ళు? రోడ్డు సైడ్ బండ్లు నడుపుకునే వాళ్ళకి కోట్లు వేసి, ఐప్యాక్ టీం కార్యకర్తలకి కోట్లు వేసి అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ అదే కార్యకర్తలతోటి ఐప్యాక్ టీం సమావేశంలో పాల్గొన్నారు. ఒకసారి ఆ ఫోటోలు చూడండి, ఇక్కడెవరు పాల్గొన్నారు, అక్కడెవరు పాల్గొన్నారు, మీకే అర్థమవుతుంది. పైగా ఐప్యాక్ టీం కార్యకర్తలు కూడా కొద్ది తెలివైన ఒకటండి, ఒక వ్యక్తి ఏదో ఇండస్ట్రీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగితే, మీరు ఆంటర్ప్రెన్యూర్ కదా, ఒక బిజినెస్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా, ఎలా బిజినెస్ని, బిజినెస్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలంటే ఏం చేయాలని అడిగితే, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
సమాధానం చెప్పడం రాక ఇంగ్లీష్లో అబౌట్ ది హెల్త్ కేర్ సిస్టమ్ బట్ ఇట్ విల్ రిక్వైర్ persistence. Already this year the central budget in India has a shrunken health budget. So how do we keep that going? Thank you. Thank you. The minister's daughter. This is a very lengthy question. Adi Jagan Mohan Reddy gar standards, adi appudu IT minister Gudivada Amarnath gar standards. Kani yala లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నం చూడండి. గతంలో టీడీపీ ఒకళ్ళు పంచుకున్నారు, ఉత్తరాంధ్ర ఒకళ్ళు పంచుకున్నారు, గనులు ఇసుక ఒకళ్ళు పంచుకున్నారు, రాష్ట్రాన్ని బాగా భాగాలుగా పెంచుకుని వైసీపీ నాయకులు పంచుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని పంచుకున్నారు. గ్రామీణ అభివృద్ధి అటవీ పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. రాష్ట్ర ఉనికి రాజధాని పనులు రాష్ట్రానికి ఒక విజన్ చంద్రబాబు గారు పంచుకున్నారు. కంపెనీలు తీసుకురావటం ఉద్యోగాల కల్పన లోకేష్ గారు పంచుకున్నారు. ఇది కదా పంచుకోవటం అంటే. పని భాగాలుగా చేసుకొని రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకి రాజధాని లేదు అని ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అమెరికా పర్యటన కంటే ముందు కూడా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయ్యి, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి, అడవులు లేదు మళ్ళా ఆయన ఢిల్లీ పోతున్నట్టు, అమిత్ షా గారితో భేటీ అవుతున్నట్టు, ఆయన భేటీ అయ్యేంతవరకు ఎవరికి తెలియదు. వెళ్ళి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేమి పెట్టుబడులు కావాలి, ఏ కంపెనీ రావాలి అని పరిశీలి చేసి కేంద్ర మంత్రితో మాట్లాడి నిధుల కోసం ప్రయత్నం చేసి ఇప్పుడు 18 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమరావతి పట్టుకొస్తున్నారు. బందర్లో బీపీసీఎల్ పట్టుకొస్తున్నారు. వైజాగ్లో టీసీఎస్ అనేటువంటి ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థను పట్టుకొస్తున్నారు. ఇది ప్రయత్నం అంటే. గతంలో మంత్రులంతా దేనికి ఉండేవాళ్ళు? నారా లోకేష్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలను తిట్టడానికి, బూతులు మాట్లాడటానికి ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రం కోసం? ఏమాత్రం ఈగోలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, 3 పార్టీల కూటమిలో కూడా చిన్నపాటి పరపత్యాలు లేకుండా ఎవరు ప్రయత్నం వాళ్ళు? రాజధాని వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోలేదన్నారు. అదే వరల్డ్ బ్యాంక్ నుంచి రాజధాని కోసం లోన్ తీసుకొచ్చుకున్నారు, నిధులు తీసుకొచ్చుకున్నారు, 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ అప్పు తీర్చేది రాష్ట్రం కాదు, కేంద్రం. కేంద్రంతో దాన్ని ఒప్పించుకోగలిగారు. అంటే మన నెత్తి మీద పడదు, కేంద్రమే తీరుస్తుంది, రాష్ట్రం నెత్తి మీద పడదు. కళ్ళు బయలు గొమ్మేరా డ్రోన్ సమ్మిట్ ఎలా జరిగింది? దేశం మొత్తం చూసింది కదా ఇవాళ చిత్తూరుని, కడపని ఎలక్ట్రికల్ హబ్గా మార్చారని, వైజాగ్ని సాఫ్ట్వేర్ హబ్గా మార్చారని, ఉత్తరాంధ్రని, అమరావతి ప్రాంతంలో అనేక కంపెనీని పరిశ్రమల్ని తీసుకురావాలని, ప్రకాశం జిల్లాలో కాగితం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, అలా జిల్లాకు ఒక తిరిగి పెట్టుకొని అనంతపురంలో మరో టెస్ట్రాన్ని పట్టుకురావాలని ఇంతకుముందు కియా పెట్టారు. ఇప్పుడు టెస్ట్రాన్ని పట్టుకురావాలని, ఇలా జిల్లాకు ఎజెండాని, కంపెనీని, పరిశ్రమని పట్టుకొచ్చేసి ఆయా ప్రాంతాల్లోనే అక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రయత్నం చేయాలని ఆ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ విజన్ ఏదైతే ఉందో ఒక్కసారి చూడండి. తండ్రికి తగ్గ తనిడు అనిపించాను నారా లోకేష్. శభాష్ నారా లోకేష్. ఇది కదా రాష్ట్రానికి కావాల్సింది, ఇలాంటి నాయకుడు కదా రాష్ట్రానికి కావాల్సింది, ఇలాంటి విజన్ కదా రాష్ట్రానికి కావాల్సింది. రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం చూస్తూ ఉంది. ఇలా వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా నైపుణ్యాన్ని నేర్చుకొని వాళ్ళ వాళ్ళ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకొని అంచెలంచెలుగా ఎదగొచ్చు. 5,000తోటి జీవితాన్ని గడపడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. జగనన్న నమ్ముకుని మీరంతా మోసపోయారు. కానీ రాబోయే కాలంలో అనేక ఉద్యోగ కల్పనలు, వేలాది ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం డిసైడ్ అయింది, ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం మన కళ్ళ ముందు కనపడుతుంది. లుల్లు గురు పోలు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతామని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. బీపీసీఎల్ బందర్లో పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ మన కళ్ళకు కనపడుతున్నాయి. టీసీఎస్ వైజాగ్లో ల్యాండ్ కాబోతూ ఉంది. సో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉన్నాయి. ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున అమరావతి కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, గుంటూరు కేంద్రంగా డెవలప్ అవుతూ ఉంది. ఒకనాడు కేసీఆర్ విక్రించాడు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బార్డర్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు.
మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు గనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుంది అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వరి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమీడియట్గా ఇస్తా ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని ఆయన కర్ర పట్టుకొని చూపించాడు, ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకటి వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకటి ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రు. సింగిర్ రోడ్డు ఉంటే అది ఆంధ్రప్రదేశ్, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ అన్నాడు. తెలంగాణలో 10 ఎకరాలు అమ్మిన, ఆంధ్రాలో 1 ఎకరం కూడా కొనలేం. అలాంటిది ఇప్పుడు ఆంధ్రాలో 10 ఎకరాలు అమ్మిన మన తెలంగాణలో 1 ఎకరం కూడా కొనలేం. ఆ రకంగా వాళ్ళు నాశనం అయ్యారు, ఆ రకంగా మనం డెవలప్ అయ్యామని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూపిస్తూ వెక్కిరిస్తూ కేసీఆర్ మాట్లాడారు. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ అలా లేదు. హైదరాబాద్ కొంత స్టబ్ అయినప్పటికీ అమరావతి మాత్రం ఎగసి ఎగసి పడుతుంది, డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తూ ఉంది. అంటే ఈనాటికి ఈనాటికి హైదరాబాద్ సిటీ అమరావతి అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పను. కానీ సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తర్వాత ఒక మంచి నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుంది, పునాదులు వేసుకోబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆ వైపుగా ముందుకు పడుతున్న అడుగులు చూస్తే మనకు కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అడుగులు అభివృద్ధి వైపు పడుతూ ఉంటే ఆనందం వేస్తూ ఉంది. మన యువతకి రాబోయే కాలంలో ఉద్యోగాలు రాబోతున్నాయనేటువంటి ఒక ఆశ కనపడుతూ ఉంది. గత 5 ఏళ్ళలో జరిగిన దాస్తికో నుంచి, నష్టం నుంచి కోలుకొని ముందుకెళ్తున్నాం అనేటువంటి ఒక ఉత్సాహం కనపడుతూ ఉంది.